రెడ్డి కులతత్వం ఇంకెవరికి లేదు. ఆయన పచ్చి కులతత్వవాది, పచ్చి అహంకారం. ఆయన కడుపులో కత్తులు పెట్టుకొని మీకి కౌగలించేలాగా మాట్లాడతారు. కడుపులో కత్తులు పెట్టుకొని మనసులో విషయం పెట్టుకొని మీదికి కౌగలించుకునేటట్టుగా మాట్లాడతారు. మిగతా రెడ్లే నయం ఈయన కంటే. ఈయన పక్క రెడ్డి కులతత్వవాది. రెడ్డి కులతత్వవాది నేను ఎట్లా అంటున్నా, ఆయన ఉపన్యాసం చూడండి. ఆయన రెడ్డి కులతత్వవాదాన్ని ఏమంటున్నా, ఆయన ఉపన్యాసం చూడండి. ఎంత ఘోరమైన ఉపన్యాసం ఇచ్చాడు ఒకసారి మీరు గమనించండి. రెడ్ల చేతిలోనే అధికారం ఉండాలంట, రెడ్ల చేతిలోనే భూములు ఉండాలంట. రెడ్డి అనే ట్యాగ్ ఉన్న వాళ్ళు, రెడ్డి ఉన్న ట్యాగ్ ఉన్న ప్రతి ఒక్కరికి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండాలి. అప్పుడు అన్ని పార్టీలను గెలిపించుకోవడానికి రెడ్లే ప్రయత్నం చేస్తాను. నువ్వు కాంగ్రెస్ రెడ్డివా, నువ్వు అన్ని పార్టీల రెడ్ల గురించి మాట్లాడు. అంతేకాదు, రెడ్ల చేతిలోనే భూములు ఉండాలి. భూములు ఉన్నప్పుడే రెడ్ల చేతిలో అధికారం ఉంటది, అధికారం ఉన్నప్పుడే మన చెప్పు చేతులు అందరూ ఉంటారు, సమాజం ఉంటుందని చెప్పి మాట్లాడే. రెడ్ల చేతిలో భూమి ఉంటేనే వాళ్ళ చేతిలో రాజ్యం వస్తుంది, రాజ్ల చేతిలో భూములు ఉంటేనే వాళ్ళ చేతిలో రాజకీయం ఉంటుంది అని చెప్పాడు. ఏందా ఇంకేం మాట్లాడిండు రెండో విషయంలో? అన్ని పార్టీలు రెడ్లకే అధికారం ఇవ్వాలా, అన్ని పార్టీలు రెడ్లకే ప్రాధాన్యత ఇవ్వాలి, అప్పుడు అన్ని పార్టీలు గెలుస్తాయి అని మాట్లాడాడు. అంటే కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి ఇతర పార్టీల రెడ్లకు గుర్తించు పెట్టాడు. బహుశా కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఇంట్లో ఉండి సంతోషిస్తాడేమో ఆయన, ఎందుకంటే నేను కోరుకున్నదే అన్ని పార్టీలు జరుగుతుంది అని చెప్పి. అర్థమైందా? కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షుడు మొన్న 4 సార్లు కదా అయినప్పుడు నేను 4 అంటూ బాధపడ్డు, ఎందుకంటే ఒక బీసీ సోదరుడు బండి సంజయ్ ఆయన ఆ కారణంగా తీసేసిందా అనుకున్నా, లేదు వాళ్ళ కారణాలు ఇంటర్నల్ ఏమున్నా ఒక బీసీ సోదరుడు బండి సంజయ్ పోతే ఇంకొక బీసీ ఒక ఈటల రాజేందరు, లేదా ఇంకొక బీసీ మన డాక్టర్ లక్ష్మణ్, లేదా అరవిందో, లేకపోతే దళితుల నుంచి వస్తే ఒక చింత సామూర్తో ఎవరినో పెడతారేమో అని అనుకున్నాను. కిషన్ రెడ్డి గారిని పెట్టడం నేను కూడా అసంతృప్తి గురయ్యాను. నేను ఈ విషయాన్ని కిషన్ రెడ్డి గారితో చెప్పేశాను. అన్న ఏందన్నా, ఈ సమయంలో మీరు కేంద్ర మంత్రి హోదాలో ఉండి మళ్ళా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రావడం ఏంటంటే పార్టీ అధిష్టానం నిర్ణయం నేను కోరుకున్నది అయితే కాదని ఆయన చెప్పడం జరిగింది. ఆయన కోరుకోకపోయినా పార్టీ అధిష్టానం నిర్ణయం కాబట్టి ఆయన ఆమోదించుకోవాల్సి వచ్చేసింది. నాలంటోడు ఒక బీసీని తీసేసి ఇంకో బీసీని తీసేయడమే రైట్ టైంలో కాదని నేను భావించుకున్నాను. ఒకవేళ బీసీని తీసేసినా ఇంకొక బీసీని పెడితే బీసీ సమాజంలో ఒక సంకేతం ఉంటుంది కదా అని అనుకున్నాను. అట్లా కాకుండా రేవంత్ రెడ్డి అన్నట్టుగానే బీజేపీ కూడా రేవంత్ రెడ్డి సలహా తీసుకున్నదేమో గాని కదా, ఎందుకు అన్ని పార్టీలు రెడ్లకే ప్రాధాన్యత ఇవ్వమని ఆయన కోరిండు కదా. అన్ని పార్టీలు రెడ్ల చేతిలో పెడితేనే అన్ని పార్టీలు గెలుస్తాయని చెప్పి ఆయనే మాట్లాడింది కదా. బహుశా రేవంత్ రెడ్డి సలహా మేరకే మరి బీజేపీ అని నిర్ణయం తీసుకొని కిషన్ రెడ్డి గారిని పెట్టిందాం, ఎందుకంటే రెడ్ల